అందరికీ నా నమస్కారాలండి. శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ వన్లో ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ బై ఆర్కే నారాయణ అనే పాఠ్యాంశం ఉంది. దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ బై ఆర్కే నారాయణ. ఆర్కే నారాయణ అంటే రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. ఇది సింపుల్గా షార్ట్కట్లో ఆర్కే నారాయణ్ అని పిలుస్తారు. ఈయన రాసింది ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్, అంటే గడ్డి ఉంది అందులో ఒక పాము అనేది ఉందనేసి జనరల్గా ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనేది అర్థం. ఈయన 1906లో జన్మించారు, 2001లో మరణించారు. ఈయన ఇంగ్లీష్ రైటర్గా ఇండియన్ ఇంగ్లీష్ రైటర్గా బాగా ప్రసిద్ధి పొందాడు. ఈయన మాల్గుడి డేస్ కానివ్వండి, స్వామి అండ్ ఫ్రెండ్స్ కానివ్వండి, గైడ్ కానివ్వండి, ఇంగ్లీష్ టీచర్ ఇలాంటివి ఎన్నో రచనలు ఆయన చేయడం జరిగింది. సాహిత్య అకాడమీ అవార్డుని 1960లో ఈయనకి ఇవ్వడం జరిగింది. ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనేది అన్ ఆస్ట్రాలజర్స్ డే అండ్ అదర్ స్టోరీస్లో నుండి తీసుకోబడింది అనమాట. అసలు ఏంటి కథాంశం ఏంటంటే, ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు అతను కేకేస్తాడు అనమాట ఒక ఇంట్లో, చూడండి పాము అనేది మీ ఇంట్లోకి దూరిందని చెప్తాడు. అక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. రకరకాల సంబంధాలు లేని వ్యక్తులు కూడా ఇందులోకి అయిపోయి మూఢనమ్మకాలు ఒకవైపు చాలా 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 విషయాలు అనేవి జరిగిపోతూ ఎంటర్ అవుతూ ఉంటాయి. ఏ పాస్టర్ బై అనౌన్స్ దాట్ హీ హ్యాడ్ సీన్ ఏ స్నేక్ ఎంటరింగ్ ద ప్రిమిసెస్ ఆఫ్ ఏ హౌస్. ఒక ఇంట్లో ఓ పాము దూరిందని చెప్పేసి ఆ సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి చెప్తాడు. హౌస్ మెంబర్స్ ప్యానిక్, ఒక్కసారిగా అందరు కూడా ప్యానిక్ అయిపోతారు. దే అలర్టెడ్ ద సర్వెంట్ దాస. వెంటనే ఆ షెడ్లో నిద్రపోయే సర్వెంట్ ఒకడు ఉంటాడు, అని పిలుస్తారనమాట. ద సర్వెంట్ రైట్ టు ఇగ్నోర్ ద మ్యాటర్, పాములు వస్తుంటాయి పోతుంటాయి వాటి దగ్గర అవి చూసుకుంటాయి లేండి అన్నాడు. బట్ దే ఫోర్స్ హిమ్ టు సెర్చ్ ఫర్ ద కోబ్రా, ఆ తాజ్ పావుని ఖచ్చితంగా నువ్వు వెతికి పట్టుకోవాల్సిందే, లేకపోతే మేము ఏం చేస్తాం. దే థ్రెటన్ టు డిస్మిస్ హిమ్, అతను నీ ఉద్యోగం ఊస్ట్ అయిపోయింది నీ ఇష్టం అన్నారు. ఫ్యూ నైబర్స్ కోల్డెడ్ ద సర్వెంట్ వాజ్ లేజీ, ఈ పనోడు దాస అసలు చాలా సోమరిపోతండి, తిండిపోతండి, నిద్రపోతండి అని కంప్లైంట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. వెంటనే ఏం చేశాడు, హీ రిమైండెడ్ హీస్ రెగ్యులర్ డిమాండ్ ఆఫ్ గ్రాస్ కట్టర్ మెషిన్. వెంటనే ఆ యజమాని మదర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగాడు అనమాట, ఆ ఇంటి యజమాని రాలు ఆయన అడిగాడు అనమాట, నేను గ్రాస్ కట్టర్ కొనిపించమంటున్నా, కానీ మీరు కొనిపించారా, కొనిపిలా, అందుకనేగా గడ్డి పెరిగిపోయింది, అందుకనేగా పాము వచ్చింది అనేసి ఈ దాస చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. ద మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ బ్రాట్ ఇన్ బాంబూ స్టిక్స్ అండ్ గేవ్ వన్ టు ద సర్వెంట్. వెంటనే కర్రలు తీసుకొచ్చారు, ఒకటేమో ఆ సర్వెంట్ దాసాకి ఇచ్చారు. దే కుడ్ నాట్ ఫైండ్ ద స్నేక్, కానీ ఎంత వెతికినా కానీ పాము దొరకల. ద సర్వెంట్ ఆస్క్డ్ ట్రయంఫెంట్లీ వేర్ ద స్నేక్ వాజ్, ఏది పాము ఏది అన్నారుగా, ఏది పాము ఏది. అన్ ఓల్డ్ షీ బెగ్గర్ కేమ్ ఫర్ ఆర్మ్స్, భిక్ష అంటే అడుక్కునే ఒక ఆమె వచ్చింది. షీ హింటెడ్ ఇట్ మైట్ బి సుబ్రహ్మణ్య అండ్ ఫోర్బిడ్ ఇట్స్ కిల్లింగ్, అమ్మా చంపొద్దు సుబ్రహ్మణ్య స్వామి మీ ఇంటికి వచ్చాడేమో. మదర్ రిమెంబర్ ద ప్రామిస్డ్ అభిషేకం అండ్ గిఫ్టెడ్ ఏ కాయిన్ టు హర్, అమ్మమ్మ భలే గుర్తు చేసావే, నేను సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తానని మొక్కున్నాను, బహుశా దాన్ని గుర్తు చేయడానికి వచ్చాడేమో అనేసి ఆమె చెప్పడం జరిగింది అనమాట. తర్వాత అన్ ఓల్డ్ మ్యాన్ అపియర్డ్ అనౌన్సింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్నేక్ ఛార్మర్. వెంటనే ఒక వ్యక్తి వచ్చాడు అనమాట, వచ్చేసి తనకు తానే స్నేక్ క్యాచర్గా అంటే పాములు పట్టే వ్యక్తిగా తనను స్నేక్ ఛార్మర్ అంటే ఏం లేదు, ఆ బోర పట్టుకొని ఊతాడు, స్నేక్ క్యాచర్ అనమాట అతను. ఊరినప్పుడు పాము ఏం చేస్తుంది, డ్యాన్స్ వేసుకుంటూ బయటికి వస్తుంది, అంటే పాము పట్టుకుని బుట్టలో పెట్టుకుంటాడు అనమాట. అది హీ బోస్టెడ్ హిమ్సెల్ఫ్, నేను ఆ పావును పట్టుకున్నా, ఈ పావును పట్టుకున్నా, ఓ 20 అడుగులు పావును పట్టు, ఇట్లా రకరకాలుగా తన తాను గురించి పొగుడుకున్నాడు. దే ఆస్క్ హిమ్ టు క్యాచ్ ద క్రోబ్రా, బట్ ఈ ఆస్క్ దెమ్ టు షో హిమ్ వేర్ ద క్రోబ్రా వాస్. చూడండి ఇన్ని పొగడతలు చెప్పుకున్నాడా, తీరా సరే వచ్చి పావును పట్టుకోవాయా అంటే అది ఎక్కడుందో చెప్పండి వెళ్ళి పట్టుకుంటాను, ఎక్కడుందో ఎవరికి తెలుసు, లోపలికి వెళ్ళింది, ఏ కన్నంలోకి దూరిందో తెలీదు, ఎక్కడుందో తెలీదు. హీ లెఫ్ట్ ద ప్లేస్ గివింగ్ హిజ్ అడ్రస్, సరే అని చెప్పి అతను ఏం చేశాడు, అడ్రస్ ఇచ్చి మీరు ఒకవేళ మీ పాము కనబడంగానే నాకు చెప్పండి, నేను వచ్చి ఆ పామును పట్టుకెళ్తా అన్నాడు. ఆ పాము ఇతను వచ్చేదాకా ఆగుతుందా, ఆగదు కదా. ఇన్ ది ఈవినింగ్ ద ఓల్డ్ సర్వెంట్ అపియర్డ్ విత్ ఎ పాట్ ఇన్ హిజ్ హ్యాండ్ అండ్ డిక్లేర్ దట్ హీ హ్యాడ్ కాట్ ద స్నేక్. సాయంత్రానికి అందరూ కూడా కొంచెం రిలాక్స్ అయ్యి ఉన్న టైంలో దాస ఏం చేశాడంటే ఓ ప్లాన్ వేశాడు.
ఒక కొండ తీసుకొని వచ్చేసాడు. వచ్చేసి అదిగోండి చూడండి, నేను పావును పట్టుకున్నా, ఇప్పుడు ఈ కొండలో పావు ఉంది, దీన్ని కట్టేశాను పైన గుడ్డ ముక్క, ఇప్పుడు ఈ దీంట్లో పావు ఉంది, చూసారా నేను ఎంత ధైర్యవంతున్నా, అసలు పావు బొసలు కొడుతుంటే అసలు నేను చాకచక్యంగా పట్టుకున్నా అనేసి చెప్పడం జరిగింది. ద సర్వెంట్ బ్రాగ్డ్ అబౌట్ హిస్ బ్రేవరీ, తన ధైర్య సాహసాల గురించి చాలా బాగా చెప్పుకున్నాడు. ద మదర్ అప్రిషియేటెడ్ హిమ్ అండ్ హీ వెంట్ అవే, అప్పుడు ఆ ఇంటికల్లా ఏం చేసింది చక్కగా, పా నువ్వు అసలు పనోడి, అదే కదా కావాల్సింది, ఇప్పుడు దాకా అందరు తిట్టారు, సోమరిపోతూ, నిద్రపోతూ, తిండిపోతూ, తిరుగుపోతూ, ఇట్లా రకరకాలుగా తిట్టారు. వెన్ హీ హ్యాడ్ గాన్ అవే, అతను వెళ్ళిపోయిన తర్వాత, ఏ కోబ్రా కేమ్ అవుట్ ఆఫ్ ఎ హోల్ ఇన్ ద కాంపౌండ్, ఆ కాంపౌండ్ లో నుంచే ఆ తాజ్ పాము ఏం చేసింది బయటికి రావడం వీళ్ళు చూశారనమాట. ఇట్ క్రాల్డ్ అండర్ ద గేట్ అండ్ డిసప్పియర్ అలాంగ్ ఏ డ్రెయిన్, అది ఏ దారిలో అయితే వచ్చిందో గేటు, ఏ దారి గేట్ లో నుండి వెళ్ళిపోయి వెంటనే ఏం చేసింది పక్కన ఉన్న కాలువ గుండా లోపలికి వెళ్ళిపోయింది అనమాట, మాయమైపోయింది. ఏ మిస్టరీ రిమైండ్ వెదర్ దేర్ వర్ టూ స్నేక్స్ ఆర్ దాస్ అలైడ్, ఇప్పుడు ఇది ఒక చిదంబర రహస్యం. ఏంటి ఆ రహస్యం అంటే, అంటే రెండు పాములు వచ్చినాయా లేదా దాస పట్టుకోకుండానే పట్టుకున్నానని చెప్పాడా, అయ్యో ఆ మూత వెంటనే అప్పుడే తీ చూద్దాం అని చెప్తే పోయేదే అనేసి అనుకున్నారనమాట. ఇది స్నేక్ ఇన్ ద గ్రాస్, జరిగేది ఓ చిన్న విషయం కానీ దాని చుట్టూ మనం చూసుకుంటే చాలా చాలా మన మూఢనమ్మకాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, రకరకాల విషయాలు, ఎంతో మంది మనుషులు అక్కడ ఉన్నారు కానీ ఎవడు ఏం చేయలే, అంతా కూడా ఏంటంటే ఎమోషన్స్తో ఆడుకున్నారనమాట. అక్కడక్కడ వాళ్ళలో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకున్నారు, వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టే ప్రయత్నం, అంటే దాన్ని వచ్చి ఎవడు పట్టుకున్నది లేదు, ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోయింది. సో వీటన్నిటిని కూడా చాలా చిన్న విషయం అయినప్పటికీ కూడా చాలా డీప్గా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది ఆర్కే నారాయణ గారు. ఆర్కే నారాయణ గారు అన్ని కూడా అంతే ఉంటాయి, మొలగుడి డేస్ ఈ చాలా బాగుంటాయి ఇదండి. అండ్ ఎవరైతే శాతవాహన యూనివర్సిటీ మిగతా మిగతాయి కూడా చేయబడతాయి, డిస్క్రిప్షన్లో ఆ లింకులు అనేవి ప్రొవైడ్ చేయబడతాయి, అక్కడ నుంచి మీరు చక్కగా వాటన్నిటిని కూడా చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.